అదనపు కట్నం మరోసారి కాటేసింది. తల్లితో పాటు ఇద్దరు బిడ్డలను కూడా బలి తీసుకుంది. హైదరాబాద్ బన్సిలాల్పేటలో ఈ విషాద సంఘటన జరిగింది. డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ పై నుంచి పిల్లలను తోసేసి ఆత్మహత్య చేసుకుంది తల్లి. 8వ అంతస్తు నుంచి దూకడంతో తల్లి సౌందర్యతో పాటు పిల్లలు నిత్య నిద్రిష్ అక్కడికక్కడే మృతి చెందారు. అదనపు కట్నం మరోసారి కాటేసింది. తల్లితో పాటు ఇద్దరు బిడ్డలను కూడా బలి తీసుకుంది. హైదరాబాద్ బన్సిలాల్పేటలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పై నుంచి పిల్లలను తోసేసి ఆత్మహత్య చేసుకుంది తల్లి. 8వ అంతస్తు నుంచి దూకడంతో తల్లి సౌందర్యతో పాటు పిల్లలు నిత్య నిద్రిష్ అక్కడికక్కడే మృతి చెందారు. బిల్డింగ్ పై నుంచి ఒక లేడీ ఇద్దరు పిల్లలతో దూకిందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమిడియట్ గా నేను మా సిబ్బందితోటి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మాయి పై నుంచి దూకి ఇద్దరు పిల్లలతో దూకి చనిపోయింది. వాళ్ళ గురించి వెరిఫై చేస్తే ఆ లేడీ పేరు వచ్చి సౌందర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు 1.5 ఇయర్స్ అట్లా ఉంటుంది. రీజన్స్ కనుక వాళ్ళ హస్బెండ్ ప్లస్ వాళ్ళ అత్తగారు వేధింపుల వల్ల చనిపోయినట్టు తెలుస్తున్నది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి. బాడీలు షిఫ్ట్ చేసాం ప్రస్తుతానికి. మన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జీవోఆర్ కాంపౌండ్ బిల్డింగ్ పై నుంచి ఒక లేడీ ఇద్దరు పిల్లలతో దూకిందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా నేను మా సిబ్బందితో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి అమ్మాయి పై నుంచి దూకి ఇద్దరు పిల్లలతో దూకి చనిపోయింది. వాళ్ళ గురించి వెరిఫై చేస్తే ఆ లేడీ పేరు వచ్చి సౌందర్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు 1.5 ఇయర్స్ అట్లా ఉంటుంది. రీజన్స్ కనుక వాళ్ళ హస్బెండ్ ప్లస్ వాళ్ళ అత్తగారు వేధింపుల వల్ల చనిపోయినట్టు తెలుస్తున్నది. ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి. బాడీలు షిఫ్ట్ చేసాం ప్రస్తుతానికి. మన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని జీవోఆర్ కాంపౌండ్ బిల్డింగ్ పై నుంచి ఒక లేడీ ఇద్దరు పిల్లలతో దూకిందని ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమీడియట్గా నేను మా